టీఆర్ఎస్ పట్ల వాళ్ళ పరిపాలన పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారనేటువంటి విషయం వాస్తవం. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకత్వం మారుతుంది, వాళ్ళు తిరిగి ప్రజల పట్ల మంచి పరిపాలన ఇవ్వగలుగుతారు అనేటువంటి విశ్వాసం ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఎక్కడా కూడా లేదు. తెలంగాణ కంచుకోట, టీఆర్ఎస్ కంచుకోట అనుకుని భావించేటువంటి సిద్దిపేట జిల్లాలో కూడా ప్రజలు వాళ్ళను ఓడించారంటే, హైదరాబాదులో వాళ్ళను ఓడించారంటే, నేను భద్రాచలంకి వచ్చిన తర్వాత ఇది మారుమూల క్షేత్రం, తెలంగాణలో ఛత్తీస్గఢ్తో సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతం, గిరిజనులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం, ఇక్కడ కూడా మార్పు కావాలని ఇంత తీవ్రమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండడం నేను నిన్న రాత్రి నుంచి గమనించాను. అనేక కారణాలు. తెలంగాణ చిన్న రాష్ట్రం. చిన్న రాష్ట్రం అయిన తర్వాత ప్రభుత్వము అభివృద్ధి విషయంలో, రాష్ట్రం విషయంలో, ప్రజల విషయంలో చాలా వేగంగా పనిచేస్తుంది అనే అభిప్రాయం ఉండడం సహజం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఇక్కడికి రాకపోవడం ఏదైతే ఉందో, ఇది టీఆర్ఎస్ నాయకత్వానికి, ముఖ్యమంత్రికి ఈ ప్రాంతం పట్ల ఉండేటువంటి ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇదేదో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద ప్రాంతం కాదు, బీహార్ లాంటి పెద్ద ప్రాంతం కాదు, మహారాష్ట్ర లాంటి పెద్ద ప్రాంతం కాదు, బెంగాల్ లాంటి పెద్ద ప్రాంతం కూడా కాదు, చాలా చిన్న ప్రాంతం. కారులో వస్తే కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు 6 గంటలు పడుతుంది. అందులో చీఫ్ మినిస్టర్కి అయితే 5 గంటలనే రావచ్చు, ఎందుకంటే గ్రీన్ కారిడార్ ఇస్తారు. హెలికాప్టర్లు వస్తే ఇంకా అది కూడా ఉండదు. అయినా ఇన్ని సంవత్సరాల్లో భద్రాచలం, కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి రాకపోవడం ఏదైతే ఉందో, అది ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రాంతాన్ని అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలు గ్రహించారు. నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను, టీఆర్ఎస్కు నాయకత్వానికి ఎక్కడో రాముడు బీజేపీ వాడని అనుకుంటున్నాడు, ఇది కనబడుతున్నది నాకు. భగవంతుడు, శ్రీరాముడు ఇవి పార్టీలకు చాలా అతీతమైన మర్యాద పురుషోత్తముడు. బీజేపీ వాళ్ళు రాముడు, శ్రీరాముడు బీజేపీ అని మేము అనుకోవట్లేదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు అని నాకు అనిపిస్తున్నది. మొన్న మధ్యన ఒక ఎమ్మెల్యే రాముని మీద, లేకపోతే అయోధ్య రాముడు మాకు లేడా, భద్రాద్రి రాముడు, భద్రాద్రి రాముడు ఏమైందో నాకు తెలుస్తున్నది. 5 సంవత్సరాలకు భద్రాద్రి రాముడిని చూడనటువంటి పార్టీకి భద్రాద్రి రాముని పట్ల ఉండేటువంటి గౌరవం ఏదో నాకు అర్థమవుతుంది. భద్రాద్రిలో ఉన్న రాముడు కానీ, పర్ణశాలలో చూసే రాముడు కానీ అయోధ్య రాముడే, ఇంకా వేరే రాముడు లేడు. రాముడు నలుగురు లేరు,
దేశవ్యాప్తంగా ఉండేటువంటి శ్రీరాముడు ఒక్కరే. భద్రాద్రి రాముడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ భద్రాచలంలో చాలా మంది ప్రశ్నిస్తున్నారు, 500 కోట్లు ఏదైతే వాగ్దానం చేశారో ఏం చేశారు ఇప్పటి వరకు? ఇక్కడ ఉండేటువంటి భద్రాచలం రాముని విషయంలో, లేకపోతే శ్రీరాముని ఆలయము, లేకపోతే ఇతర వసతులు, వీటన్నిటి విషయంలో, ఇక్కడ అభివృద్ధి విషయంలో 500 కోట్లు వాగ్దానం చేశారు. 100 కోట్లు మొదటి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నాకు స్పష్టంగా ఈ విషయంలో 10 కోట్లు ఇచ్చినట్టు కూడా ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే, మన సంస్కృతి పురుషుడైనటువంటి శ్రీరాముని విషయంలో తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు విపరీతమైనటువంటి శ్రద్ధ, గౌరవం కలిగినటువంటి భద్రాద్రి రాముని విషయంలో టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది నమ్మక ద్రోహం చేస్తున్నది. ఇది విశ్వాసఘాతకం. ముఖ్యమంత్రిగా స్వయంగా ఇచ్చినటువంటి వాగ్దానంలో 10% కూడా అమలు చేయకపోవడం ఏదైతే ఉందో అది కూడా శ్రీరాముని పేరు మీద. దీని అర్థం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ కింది నుంచి మీది వరకు శ్రీరాముని విషయంలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావంతో, రాజకీయ ఉద్దేశంతో వ్యవహరిస్తున్నదా? భక్త రామదాస్ కాలంలో తానీషా ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా, ఆ తర్వాత సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పంపేటువంటి తలంబ్రాలు కూడా రావట్లేదు అన్నట్టు చెప్తున్నారు. దీని అర్థం, శ్రీరాముడు భగవంతుడు ఆలయం ఇదే కాదు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి విషయంలో ఎంతైతే ప్రాముఖ్యత ఇవ్వాలో అంత ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. చిన్న రాష్ట్రం అయిన తర్వాత మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందని ఆశించినటువంటి పరిస్థితుల్లో ఇది జరగడం ఏదైతుందో ఇది టీఆర్ఎస్ చేస్తున్న నమ్మక ద్రోహము. భారతీయ జనతా పార్టీ ఇది ఎత్తి చూపుతున్నది. రామాయణం సర్క్యూట్ విషయంలో కానీ, రైల్వే లైన్ విషయంలో కానీ, విమానాశ్రయం విషయంలో కానీ, అదేవిధంగా గిరిజనుల అధికారాల విషయంలో కానీ బీజేపీ స్పష్టంగా ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలకు అండగా ఉంటుంది, పోరాటం చేస్తుంది.